విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో సిపి శంకర్ప్రతాప్ దూకుడు పెంచారు. నిందితులను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు డీసీపీ ఆధ్వర్యంలో 8 మంది సిబ్బందితో విచారణకు స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన కిడ్నీ ఆపరేషన్ మార్పిడి వివరాలపై ఈ బృందం ఆరా తీస్తోంది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్తో ఓ అమాయకుడికి మాయమాటలు చెప్పి 10 లక్షలకు టోకరా వేయడంతో ఈ కేసుపై ఫోకస్ పెట్టిన పోలీసులు డొంక కదిలించే పనిలో పడ్డారు. దీంతో ఎన్ఆర్ఐ ఆసుపత్రికి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఎన్ఆర్ఐ ఆసుపత్రికి కీలక పాత్ర పోషించినట్టు గుర్తించారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. విశాఖలో కిడ్నీ రాకెట్ మూట విచ్చలవిధిగా రెచ్చిపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర బయట బేటాయించి కూడానా కిడ్నీ అమ్ముతామంటూ, కిడ్నీలు అమ్ముతామంటూ కూడానా ఇడ్లీలు అమ్మేలాగా లక్షల్లో అయితే అమాయకుల దగ్గర నుంచి కిడ్నీలు అయితే వసూలు చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లు ఈ యొక్క కిడ్నీ బ్రోకర్లతో కొమ్మక్కైపోయి నలుమూల ప్రాంతాల్లో పేద బతుకుతూ వాళ్ళు ఎంతో ఫైనాన్షియల్గా కష్టాలు ఉన్న వాళ్ళని అయితే టార్గెట్గా పెట్టుకొని ఎవరికైతే కిడ్నీ రోగాలతో బాధపడే వ్యక్తులపై అయితే ఫోకస్గా పెట్టి ఎవరైతే పేద కుటుంబాల నుంచి ఉన్న వాళ్ళకైతే డబ్బు ఆశ చూపించి కూడానా ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ వ్యాపారాలు అయితే చేస్తున్నారు. లక్షల్లో అయితే కిడ్నీ వ్యాపారాలు చేస్తున్నారు. అయితే తాజాగా సీతం ధార ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అయితే కిడ్నీ రాకెట్ ఎవ్వరు అనేది కూడా బయటపడింది. ద్వారకా పిఎస్లో కేసు నమోదు చేశారు ఎన్ఆర్ఐ హాస్పిటల్ పైన. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కోఆర్డినేటర్ ఎవరైతే ఉన్నారో ఆ కోఆర్డినేటర్ కేవలం మధ్యవర్తిగా ఉండి కూడానా ఎవరికైతే కిడ్నీ కావాలో వాళ్ళకైతే లక్షల్లోనే డబ్బులు డిమాండ్ చేసి కూడానా వాళ్ళకైతే మోసగించే పరిస్థితి కనబడింది. అయితే బాధితులకు ఏం చేయాలో తోచలేని పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే దీనిపై పూర్తిగా సీరియస్ అయ్యారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో విశాఖపట్నం DCP1 ఆధ్వర్యంలో కూడా స్పెషల్ టీంను అయితే వేయడం జరిగింది. ఆ స్పెషల్ టీంలో ఈ యొక్క ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ వ్యవహారంలో బాధితులకు ఎటువంటి మోసం జరిగింది, అసలు కిడ్నీ ముఠా ఎవరు, ఎందుకు లక్షల్లోనే కిడ్నీలు అమ్ముతున్నారు, అసలు ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా కిడ్నీలు రాకెట్ అనేది కూడా ఎందుకు ఎక్కువగా పెరిగిపోయే పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే ఈ యొక్క ప్రైవేట్ బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో కిడ్నీకి సంబంధించి కూడా ఆరోగ్యాలపైన ఇది ప్రతి ఒక్క హాస్పిటల్ బయట బేటాయించి కూడా లక్షల్లో డబ్బులు గుంజుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్లతో కుమ్మక్కి అయిపోతున్నారు. ఎవరైతే పేషెంట్లు వస్తారో, కిడ్నీ సమస్యలతో ఎవరైతే వస్తారో వాళ్ళకి కిడ్నీ వెయ్యాలంటూ కూడా లక్షల్లోనైతే డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈరోజు అయితే విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే దీనిపై పూర్తిగా సీరియస్ అయ్యారు. అసలు ఎందుకు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ ఎందుకు ఎక్కువగా పెరిగిపోతుంది, ఈ ముఠా ఎందుకు పెరిగిపోతుంది, ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు అసలు ఎటువంటి పరంగా కూడా కిడ్నీ రాకెట్ అనేది కూడా ప్రజలకి అమాయకులైన ప్రజలకైతే డబ్బుల్లో లక్షలాది రూపాయలు తింటూ కూడా వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారంటూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే సీరియస్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే మనం విశాఖపట్నం సీతం ధార ఎన్ఆర్ఐ హాస్పిటల్ ధర అయితే ఉన్నాం. ఈ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఒక తాజాగా ఈ యొక్క కిడ్నీ రాకెట్ అనేది కూడా బయటపడింది. ద్వారకా పిఎస్ అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కోఆర్డినేటర్పై అయితే కేసు నమోదయ్యింది. అయితే దీంట్లో డాక్టర్లు కూడా ఉన్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే పోలీస్ కమిషనర్ ఏదైతే స్పెషల్ టీంని ఏదైతే వేశారో ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కూడా ఇందులో ఎవరెవరు ఉన్నారంటూ కూడా ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఇంకా పోలీస్ కమిషనర్ దీనిపై సీరియస్గా ఉండడం కూడా చాలా వరకు బాధితులకైతే న్యాయం చేస్తామంటూ కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ అయితే చెప్పడం జరిగింది. అయితే ద్వారకా పిఎస్లో అయితే కేసు నమోదు చేయడం జరిగింది. అయితే స్పెషల్ టీం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో ఎవరైతే ఈ యొక్క కిడ్నీ రాకెట్తో లక్షలాది రూపాయలు కాజేస్తున్న వ్యక్తులపై అయితే పోలీసులు అయితే చర్యలు తీసుకుంటారంటూ కూడా తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ శివమూర్తి, ప్రదీప్ విశాఖ నుంచి స్వతంత్ర.